ఎమ్మెల్యే జనరల్గట్ట పద్మావతి గారి ఆవిష్కరణకు జాతీయ స్థాయి గుర్తింపు. సింగరమల ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు అరుదైన ఘనతను సాధించారు. కోవిడ్-19 పరీక్ష చికిత్స నిర్వహించడానికి గాను నూతన ఆవిష్కరణల పోటీని జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్ ఎన్ఆర్డీసీ ప్రకటించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా వేలాది అప్లికేషన్లు వచ్చాయి. వివిధ స్థాయిల్లో వడపోతల తర్వాత ప్రధానంగా 65 ఆవిష్కరణలు పోటీలో నిలబడ్డాయి. వీటిలో 16 ఆవిష్కరణలను విజేతగా ప్రకటించారు. ఇందులో ఒకటి పద్మావతి గారి ఆవిష్కరణ. కరోనా వైరస్కు క్షేత్రస్థాయిలో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పిపిఈలు, మాస్కులు వంటి రక్షణ కవచాలు వాడుతున్నప్పటికీ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో వారి నైతిక స్థైర్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు సరికొత్త ఆవిష్కరణను రూపొందించారు. ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా వైద్య సిబ్బందికి వైరస్ సోకరే ఒక క్యాబిన్ని రూపొందించారు. డాక్టర్లు లోపలికి ప్రవేశించిన తర్వాత అందులో పూర్తిగా సురక్షితమైన వాతావరణం ఉంటుంది. వైరస్ చొరబట్టడానికి అవకాశం లేకుండా దీన్ని రూపొందిస్తారు. దీని ద్వారా వారు రోగులకు సేవలు అందిస్తారు. వార్డులో అటు ఇటు స్వేచ్ఛగా తిరగవచ్చు. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్-19తో పాటు భవిష్యత్తులో మరింత భయంకరమైన వైరస్లు వచ్చినా ఈ ఆవిష్కరణ వైద్య సిబ్బందికి ఒక వరం కానుంది. ఒక ఎమ్మెల్యే ఇలాంటి ఆవిష్కరణ చేయడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కావడం విశేషం. జొన్నలగడ్డ పద్మావతి గారు అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. రిపోర్టెడ్ బై అక్సర్ దంకి, ప్రజెంటెడ్ బై శైలజ, పీటీవీ